ఈ పాట కొంచెం భజన సంబంధించిన వారికి ఎక్కువగా తెలుస్తుంది, అంటే మెజారిటీ పీపుల్స్ భజనకి సంబంధించిన వారికి తెలుస్తుందని నా ఉద్దేశం. చాలామందికి తెలిసిన ఎక్కువ శాతం భజనకి సంబంధించిన వారికే ఇది తెలుస్తుంది, కాబట్టి చాలామందికి తెలియకపోవచ్చు. ఇది మధ్యలో యూట్యూబ్లో కొత్తగా నేను చూసి ఆలకించి ఈ పాట స్వరాలు తీయటం జరిగింది. అందరికీ నమస్కారం. గణపతిరావు హార్మోనియం ఛానల్కి మీకు స్వాగతం. కళాకారులకు, గురువులకు శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో ఈ పాట గురించి స్వరాలు నేర్చుకుందాం. ఈ పాటకి రాగం వచ్చి హనుమతోడి. ఈ రాగాన్నే చాలామంది హనుమతోడని, హనుమతోడని, తోడి రాగమని, సింధు భైరవి రాగమని కూడా అంటుంటారా. నేను తీసుకునే శృతి ఒకటే. అయితే ఈ ఒకటే శృతిలో ఈ హనుమతోడి రాగాన్నే ఆరోహణ అవరోహణ ఒకసారి చూద్దరా. మరి సా రి గ మ ప ద ని స. అవరోహణ క్రమం కూడా సేమ్ మిత్రులారా. స ని ద ప మ గ రి స. అయితే ఇందులో అన్య స్వరంగా రీ టూ కూడా పడుతుంది. ఇది రీ వన్, ఇది రీ టూ, అంటే పై స్థాయిలో శరణంలో పడుతుంది అనమాట. అది వచ్చేటప్పుడు మీకు చెప్తాను. మొదటగా చిన్న బిట్ ఉంటుంది. ఈ బిట్టు ఒకసారి స్వరాలు చూద్దరా. పాట స్టార్ట్ అవి ముందనమాట. అది సా గ స ని ద ధని ని 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 స ని ద మ ని స ని ద మ. ఇది సా అనేటప్పుడు ఈ నీ టూని అన్య స్వరం ఇది అన్ని పడదో, కాకపోతే జిరిగిలాగా అలాగనమాట. నీ స అంటే సానే నీని పూర్తయం. ఈ నీని ఈ సా అనేటప్పుడు ముందు సాతోటే అని అలాగా నీని టచ్ చేసుకుని సాకు వచ్చారా అలాగనమాట. ఓన్లీ ఈ సాన ప్లే చేసినా పర్లేదు, అని ప్లే చేసినా పర్లేదు. అయితే ఇది ఈ నీని తీసుకోవడం వల్ల కొంచెం అందంగా ఉంటుంది అనమాట. అలాగనమాట. దీని స్వరాలు ఏంటంటే తర్వాత గమద గమద నిస నిదమా గమద గమద నిస నిదమా అదనమాట. గమద 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 నిస నిదమా. తర్వాత పాట పల్లవి స్టార్ట్ అవుతుంది అనమాట. అదిగో సూడు అయోధ్య నగరము. దీని స్వరాలు ఏంటంటే నిస నిద నిస నిద ధని నిస నిద ధని ద ప మ మ గ స. శ్రీరాముని జన్మస్థలము, శ్రీరాముని జన్మస్థలము చూడండి మీరు. దీని స్వరాలు ఏంటంటే సా గ మ మ త ప మ గ మ మ గ మ గ రి స. ఆ జానకి రాము నివాసం, ఆ జానకి రాము నివాసం. సా గ మ మ త ప మ గ మ ఈ దాన్ని టచ్ చేయలే. సా గ మ మ ద ప మ గ మ మద మా అనొచ్చు. ఇదొకసారి మళ్ళీ ప్లే చేసి చూపెంతాను. ఆ
మరి శ్రీరాముని జన్మస్థలము చూడండి మీరు, ఆ జానకి రాముని వాసము. ఇది అయిన తర్వాత శరణానికి వెళ్ళే ముందు బ్యాక్గ్రౌండ్ ఉంటుందా, అది ఇప్పుడు చెప్తాను. అదనమాట, నేను స్వరంలో వన్ బై వన్ చూద్దాం. సగమ గమ గ సని సని. తర్వాత గమ పని 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 ప గమ గమ. ఆ తర్వాత మరి బిట్టు ఆ బిట్టు ఏంటంటే పని సని సగ సని పమ పని ద పమ గమ. ఆ తర్వాత సగమ గమ ప మ పని పని స. అక్కడి నుంచి దీని స్వరాలు ఏంటంటే గ సని పమ గమ 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 అనేటప్పుడు ఈ పానే టచ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. అక్కడి నుంచి శరణం అనమాట, అది శరణం చూస్తారా. జగములను ఏలేటి ఆ జగదభిరాముడే, జగములను ఏలేటి ఆ జగదభిరాముడే. దీని స్వరాలు చూద్దారు. నిస ససనిద ధని నిద జగములను ఏలేటి ఆ జగత విరాముడే అని సింగర్ పాడిన తర్వాత మళ్ళీ కోరస్ పాడతారు. అది ఆ బిట్టు కోరస్ పాడిన వెంటనే చిన్న సితార బిట్టు ఉంటుంది, ఆ బిట్టు ఒకసారి చూపిస్తాను. సగమ గసని సగమ దమగ సగమ దమగ మదని సనిద సగమ గసని సగమ దమగ మదని సనిద నిద పమ గమ. అదనమాట బిట్టు. ఈ బిట్టు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ శరణం మళ్ళీ వస్తుంది అనమాట. జగములను ఏలేటి ఆ జగత విరాముడే. తర్వాత సీత లక్ష్మణ సమేత. ఈ సాన్ తీసుకున్న పర్లేదు, ఈ రీ తీసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. ఇందాక రీ వస్తుంది అని చెప్పాను కదా అన్ని స్వరం కింద. సీత లక్ష్మణ సమేత ఈ సా తీసుకున్నా, ఈ సా తీసుకునే కన్నా ఈ రీ తీసుకుంటే మనకి ఇంకా ఇనసింపుగా ఉంటుంది. మీరు గమనించండి ఆ రెండు ప్లేసెస్ చూపిస్తాను. తర్వాత రీ టూ ప్లే చేస్తాను చూడండి. సీత లక్ష్మణ సమేత గమ గమ గసనిద హనుమంతుని గమ గసనిద దేవుడే నీ గస. హనుమంతుని దే
గస నిద నీ గస. తర్వాత రామచంద్రుడే కొలువైన నగరము. దీని స్వరాలు ఏంటంటే సమగసనే, అలాగైనా పర్లేదు. రామచంద్రుడే సమగసనే 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 అని రెండుసార్లు ప్లే చేసిన పర్లేదు, ఒకసారి ప్లే చేసిన పర్లేదు అనమాట. సమగసనే రామచంద్రుడే కొలువైన నగరము కొలువైన నగరము నిని నీ గస నిద దనిద కొలువైన నగరము కొలువైన నగరము నిని నీ గస నిద దనిద. అదనమాట అక్కడికి. తర్వాత శ్రీరాముని జన్మస్థలము చూడండి మీరు, ఆ జానకి రాముని వాసము అదిగో చూడు అయోధ్య నగరము. శ్రీరాముని జన్మస్థలము చూడండి మీరు, ఆ జానకి రాముని వాసము. ఇది మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చర్మలాగా చూసినట్లయితే మిత్రుల గణపతి హార్మోన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శరణం ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది అనమాట. అదని ఇదని చెప్పి వీడియోలు ఎంత పెంచకుండా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నదే నా ఉద్దేశం అన్నమాట. ఇంకా ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మరొక పాటతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.